టుడే జనరల్ సైన్స్ నాలుక గురించి తెలుసుకుందాం. నాలుక పూర్తిగా కండరాలతో చేయబడే నోటిలోని భాగం. ఇది ఆహారాన్ని నమలడంలో మింగడంలో ఉపకరిస్తుంది. దీని వలన మనకు రుచి తెలుస్తుంది. లాలజలం దీన్ని ఎప్పుడూ తడిగా ఉంచుతుంది. మనం మాట్లాడడానికి కూడా సహకరిస్తుంది. ఇది నోటి అడుగు భాగంలో కింద పళ్ళ నుండి గొంతు వరకు వ్యాపించి ఉంటుంది. నాలుక గురించి అధ్యయనం చేసే శాస్త్రం లరింగాలజీ. రుచి గ్రహించే గ్రహకాలను జీవగ్రహకాలు అంటారు. ఇది నాలుకపై ఉండే రుచి కలికలు ఉంటాయి. రుచి కలికలు పులుపు, చేదు, తీపి, ఉప్పు రుచులను గురిస్తాయి. నాలుక భాగంలో ఉండే గ్రహకాలు నాలుక ముందు భాగం తీపి ఉప్పు, నాలుక పక్క భాగంలో పులుపు, నాలుక లోపలి భాగంలో చేదు. నాలుక యొక్క ప్రధాన వీధి మానవులలో ప్రసంగం మరియు ఇతర జంతువుల్లో స్వరాన్ని ప్రారంభించడం. సాధారణ నాలుక వ్యాధులు మరియు సమస్యలు క్యాన్సర్, పుళ్ళు, బ్రష్, నోటి లైకెన్, ప్లాన్సన్ మరియు నాలుక గాయం ఉన్నవి.